ॐ श्रीसच्चिदानन्दस्समर्थसद्गुरु सायनाथमहाराजुकी जयी गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै गुरवे नमः सदानिम्बवृक्षस्य मूलादिवासा मूलादिवसा सुधस्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षाधिकम् साधयन्तम् नमामिश्वरम् सद्गुरुम् सायि नाथम् नमामिश्वरम् सद्गुरुम् सायि नाथम् సద్గురు సాయినాథం శ్రీ సాయి సచరిత్ర ఓవిటి ఓవి మణిగారి చేతి అనిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలో ఈశావాస్య భావార్థ బోధనం అనే ఇరవైవ అధ్యాయ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం నూట ముప్పై ఐదు ఓవీలు ఉన్న ఈ అధ్యాయంలో ముఖ్యంగా బాబాగారి ఆశ్రమం ఎంత గొప్పది అని షిరిడి గత వైభవం ఎంత ఘనమైనది అని అదేవిధంగా ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని రచిస్తే దాసగాడికి వచ్చినటువంటి సంశయాన్ని బాబాగారు ఎలా తొలగించారు ఎవరు చేత తొలగించారు అన్న విషయాన్ని బాబాగారు తమ భక్తులను ఎటువంటి పేర్లతో పిలిచేవారు ఇవన్నిటితో పాటుగా బాబాగారి అద్భుత బోధను మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం మొట్టమొదటి ఓవితోనే ఒక చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నారు హేమడ్ పంత్ ఓం నమో గురువర అనుగ్రహ వచనాలు అనే ముత్యాలను కలిగిన మానస సరోవర మీ చరణాల వద్ద మీ అనన్య భక్తులు హంసల వలె ఆశ్రయించి ఉన్నారు మానస సరోవరంలో హంస నీరు పాలు కలిసి ఉన్న నీటిని వదిలివేస్తుంది పాలను మాత్రమే గ్రహిస్తుంది అలా బాబాగారి చరణాలను ఆశ్రయించిన అనన్య భక్తుల స్థితి ఎలా ఉంటుంది అంటే వారు కామినీ కాంచలానను వదిలివేస్తారు బాబాగారిని మాత్రమే కోరుకుంటారు ఎలా అంటే మీ అనుగ్రహపూర్వకమైన వచనాలు ప్రసాదించి మీ శిష్యులకు లేదా మీ భక్తులకు వారి మనసులకు ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగిస్తారు వారి భావభయ భ్రాంతిని తొలగిస్తారు అలా వారి జనన మరణ చక్రం అనే రాకపోకలను మీరు తొలగిస్తారు కాబట్టి బాబాగారు చేసే మహోపకారం బాబాగారు వచనాలు అనే అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తారు వాటిని మనం మననం చేసి వాటిని ఆచరిస్తే మానసిక వైరాగ్యం ప్రాప్తిస్తుంది అప్పుడు ప్రాపంచక సుఖాలను ప్రాపంచక విషయాలను కోరుకోకుండా ఆత్మని లేదా గురువును మాత్రమే కోరుకుంటాం అలా మన మనసు ఆత్మస్వరూపంలో స్థిరపరుస్తారు బాబాగారు అలా మన జనన మరణ చక్రం అనే ఈ రాకపోకలను తొలగిస్తారు అని ఒక చక్కటి సారూప్యాన్ని ఇచ్చారు హేమడ్ పంత్ గారు అలాగే మీ ఆశ్రమం ఎంత గొప్పది దాని పరిసరాలలో ఉన్నవారికి కూడా ఇది భవభయాన్ని పోగొడుతుంది వారి అశాంతిని తొలగిస్తుంది ఇదొక ప్రత్యేకమైన విషయం బాబాగారి ఆశ్రమం ఆశ్రమం అంటే బాబాగారి భక్తులు అని అన్ని భక్తులు ఉన్నటువంటి స్థలం కాబట్టి బాబాగారి ఆశ్రమం పరిసరాలలో అని అంటే బాబాగారి భక్తులతో ఉన్న సాంగత్యం వారితో ఉన్న పరిచయం అని కాబట్టి బాబాగారితోనే కాకుండా బాబాగారి అనన్య భక్తులతో సాంగత్యం ఉన్న వారితో పరిచయం ఉన్న అది భావభయాన్ని పోగొడుతుంది అశాంతిని తొలగిస్తుంది కాబట్టి నీ పాదకమల సేవయు నీ పాదార్చకలతోటి నియము అంటారు కాబట్టి బాబాగారి పాదాలను ఆశ్రయించడం ఒకటి బాబాగారి పాదసేవకులతో బాబాగారి పాదసేవకులతో మనకున్న పరిచయం మనకి ఎంతో శ్రేయస్సుని కలిగిస్తుంది అందుకే దీక్షిత్ గారు రాస్తారు మహాల్సపతి సమక్షంలో భక్తులు ఆనందాన్ని పొందేవారు సాక్షాత్తు ఆనంద స్వరూపుడైన గురువు వద్ద శిక్షణ పొందిన మహాల్సపతి సమక్షంలో కూర్చున్న భక్తులు ఆనందాన్ని పొందేవారు ఈ విషయాన్ని తెలియచేస్తుంది ఈ ఓవి ఇంకా షిరిడి గత వైభవం ఎటువంటిది అంటున్నారు అంటే మనం జనర్ మరణాన్ని తప్పించుకోవాలి అని అంటే మానసిక వైరాగ్యం కావాలి ఈ వైరాగ్యాన్ని గుర్తు చేస్తూ బాబాగారు షిరిడిలో ఉన్నంతకాలం మసీదులో భక్తులకు ఊది ఇస్తూ ఉండేవారు కదా ఆ మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత ఆ దృశ్యాన్ని ఇక్కడ మన హేమంత్ పంత్ గారు వర్ణిస్తున్నారు హారతి అయిపోగానే మధ్యాహ్నం బాబాగారు మసీదు చివరకూర్చి నిలబడేవారు ప్రేమగా భక్తుల వైపు చూస్తూ ఉండేవారు ఒక్కొక్కరుగా వెళ్ళి బాబాగారి పాదాలకు నమస్కరించేవారు బాబాగారు ప్రతి ఒక్కరికి ఊదినిచ్చేవారు ప్రతి ఒక్కరి వైపు ప్రేమగా చూసేవారు వాళ్ళందరికీ ఊదినిచ్చిన తర్వాత తముడు వెళ్ళి భోంచేసిరా అన్న వెళ్ళి భోంచేసిరా అని ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి సాగనంపేవారు ఇదంతా గత వైభవం అండి ఇప్పుడు షిరిడిలో అవన్నీ లేవు అయినా షిరిడి ప్రత్యేకత ఎటువంటిది అని అంటే షిరిడిలో ఆయా స్థలాలలో ఆయా సమయాలలో కూర్చొని నిశ్చలంగా ధ్యానం చేస్తే ఆయా విషయాలు కనపడతాయి అని అంటున్నారు అంటే అవన్నీ దర్శనమిస్తాయి మనం కానీ నిశ్చలంగా ధ్యానం చేస్తే కాబట్టే ద్వారకామాయిలో కూర్చొని ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే బాబా గారి అన్ని లీలలకు ప్రత్యక్ష సాక్షి ద్వారకామాయి కాబట్టి ఈ ద్వారకామాయిలో చేసిన లీలలు మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఇదిగో బాబాగారు ఇక్కడ కూర్చున్నారు దీక్షిత్ గారిని మేక నరకమన్నారు దీక్షిత్ గారు ఇక్కడ నరకపోయారు మేక ఇక్కడ ఉండింది బడే అక్కడ అక్కడున్నారు శ్యామ ఇక్కడున్నారు అని ఆయా పాత్రల్ని మనం తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా నిశ్చలంగా ధ్యానం చేస్తే వాటిని చేస్తారు బాబా మసీదులో చాలామంది బాబాగారిని సజీవంగా దర్శించుకున్న భక్తులు చాలామంది ఇప్పటికీ ఉన్నారు ఇది బాబాగారి పద్ధతి అటువంటిది షిరిడి వైభవం కాబట్టి షిరిడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం అభ్యాసం చేసి మన అనుభవం ఎటువంటిదో పరీక్షించుకోవచ్చు ఇక ఈ కథలోకి వస్తే దాసండ మహారాజ్ మంచి సహజ కవి ఆయన ఈశావాస్యో ఉపనిషత్తు సంస్కృతంలో ఉంది దీనిని మరాఠీలోకి ఓవి ఛందస్సులో ప్రతి పదార్థంతో సహా అనువాదం చేయాలి అనుకున్నారు మంచి సంకల్పమే విద్యారణ్య స్వామి అన్న స్వామికిను తర్వాత సాయిబాబాకు ఇద్దరికి పాదాలకి నమస్కరించుకున్నాడు ఈ పనిని ప్రారంభించారు ఈ ఉపనిషత్తులో కఠినమైన నిగూఢమైన పదాలు చాలా ఉన్నాయి వాటికి అర్థాలు తెలుసుకోవడం కష్టమే కానీ ఈయన పదాలు తర్జుమా చేసుకుంటూ వస్తున్నారు గ్రంథం అయితే పూర్తయింది పదాలు తర్జుమా చేయగలిగారు కానీ అందులో ఉన్న అంతర్గత జ్ఞానం ఏంటో వీరు మనసుకు అర్థం కాలేదు సరిగ్గా బోధపడలేదు ఆ భావం ఏంటో గ్రంథం పూర్తయింది పండితుల ముందు ఉంచారు పండితులు చాలా పొగిడారు వీరిని ఆ గ్రంథాన్ని ఆమోదించారు చాలా చక్కగా రాశావు అన్నారు ప్రశంసించారు అన్నీ అయినాయి కానీ ఈయన మనసులో మాత్రం అసంతృప్తి అలాగే ఉంది కారణం మూల గ్రంథంలోని భావం ఏమిటో ఈయనకు సరిగ్గా బోధపడలేదు ఉపనిషత్తు అని అంటే నాలుగు వేదాల సారం ఇవి పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి పరమాత్మ ఉనికిని తెలియచేస్తూ ఉంటాయి ఆ పరమాత్మను పొందాలి అని అంటే ఎటువంటి నియమాలు పాటించాలో తెలియజేస్తూ ఉంటాయి ఇందులో ఉండే నిగూఢమైన అర్థాన్ని తెలియచేయాలి అని అంటే సద్గురువులు నిరభిమానులు నిస్సంగులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే తెలియచేయగలరు కానీ పాండిత్యంతో ఎవరు తెలియచేయలేరు అలాగే ఈ గ్రంథాన్ని నేను చక్కగా అర్థం చేసుకోగలను నేను వ్యాఖ్యానించగలను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సాధ్యం కాదు కాబట్టి గురువును ఆశ్రయించవలసిందే ఒక్క గురువు ద్వారా మాత్రమే ఈ మూల సారాన్ని గ్రహించగలరు ఎవరైనా తాసగన్ గారికి ఇదే సమస్య వచ్చింది తర్జుమా చేశారు కానీ దాని సరైన అర్థం రచయితకే బోధపడలేదు రచయితకే అర్థం కానప్పుడు ఈ గ్రంథాన్ని చదివితే ఇతరులకు ఎటువంటి ప్రయోజనం ఉంటుంది కాబట్టి మళ్ళీ పండితుల ముందు ఉంచాడు తన అనుమానాన్ని తన సందేహాన్ని పెట్టారు పండితులందరూ చాలా ఘనంగా విస్తృతంగా చర్చ చేశారు కానీ ఏ ఒక్కరు కూడా వీరి సంశయానికి సంతృప్తికరంగా సమాధానం ఇవ్వలేదు మనసులో అశాంతి అలాగే ఉంది అప్రసన్నంగా ఉంది ఇతని మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గమనించండి పదమూడవ అధ్యాయం నుండి భీమాజీ పాటిల్కి క్షయవ్యాధి వస్తే ఆయన వెళ్ళవలసింది షిరిడికే పద్నాలుగో అధ్యాయంలో రతన్జీకి పుత్ర సంతానం కావాలి అంటే ఆయన వెళ్ళవలసింది షిరిడికే చోల్కర్ మృక్కుకోవడం షిరిడిలో ఉండేవారినే మృక్కు తీర్చుకునేది షిరిడిలోనే బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే ఆ షావుకారు వచ్చింది షిరిడికే బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో దాన్ని పొందడానికి అర్హతలు ఏంటో దాన్ని పొందడానికి ఉన్న ఏంటో దాన్ని పొందే సాధన ఏంటో చెప్పింది షిరిడియే అలాగే పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో అనుగ్రహం అంటే ఏంటి బాబాగారి అనుగ్రహాన్ని ఎలా పొందాలని బాబాగారు ఏం కోరుకుంటున్నారు మన వైపు నుంచి అని స్పష్టంగా తెలిపింది బాబానే షిరిడియే అలా ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారం లభించేది షిరిడి అందుకే నాలుగో అధ్యాయం చెప్పింది సాధువులందరికీ కొడలి షిరిడిలోని సమాధి అని కాబట్టి షిరిడి ఎప్పుడు ప్రత్యేకమే ఇటువంటి షిరిడికే వెళ్ళాలి షిరిడికి వెళ్ళారైనా ఈయన మనసులో ఉన్న సందేహం సహజంగా తొలగిపోయింది కాబట్టి షిరిడికంటూ వెళితే ఎటువంటి సందేహాలున్నా అవి నివృత్తి తీరతాయి కారణం అక్కడ ఉన్నది సద్గురు బాబా వారు మనందరిని నివృత్తి వైపుకు నడిపించడానికే అవతరించినటువంటి నేపథ్యం సరే దాసగణ్ణు షిరిడికి వెళ్ళారు బాబాగారు దర్శనం చేసుకున్నారు వారి పాద నమస్కారం చేశారు బాబాగారు పలకరిస్తున్నారు బాబాగారు పలకరించే ముందు దాసగను ఒక్కసారిగా తన మనసులో ఉండే భావాన్ని చెప్తున్నారు సత్పురుషుల అనుగ్రహం వారి అవలోకనం వారి ముఖత వచ్చే అనుగ్రహపూర్వకమైన వచనాలు వారి మందహాస వదనం ఇవన్నీ భక్తులకు శుభాదాన్ని కలిగిస్తాయి ఇటువంటి సద్గురు సన్నిధిలో ఎంతో కాలం ఉండిన వారి పుణ్యాన్ని నేను ఏమని వర్ణించను అంటే ఇటువంటి బాబాగారి సన్నిధిలో ఎంతకాలమో ఉండగలిగిన వారి పుణ్యమే పుణ్యం అంటున్నారు అప్పుడు బాబా ఉన్నారు అప్పుడు వాళ్ళందరూ బాబాగారి సన్నిధిలో ఉండగలిగారు మరి ఇప్పుడు బాబాగారు సచరిత రూపంలో ఉన్నారు కాబట్టి మనం సచరిత్రని రోజు అధ్యయనం చేస్తూ ఒక అధ్యాయనైనా మనం వారి స్మరణలో ఉండగలిగితే మనం వారి సన్నిధిలో ఉన్నట్టే కాబట్టి ఇటువంటి పుణ్యాన్ని ఇటువంటి అనుగ్రహాన్ని మనం సులభంగా లభింప చేసుకోవాలి సచ్చరిత్ర అధ్యయనం ద్వారా అని ఆ ఓవి ఒకసారి మళ్ళీ మనకు గుర్తుకు తెస్తూ ఉంది దాసగను బాబాగారికి నమస్కరించారు దాసగను బాబాగారు పలకరిస్తున్నారు ఏం గను ఎక్కడ నుండి రాక అంతా కుశలమేనా నీకు మనసు ప్రసన్నంగానే ఉంది కదా ఇది బాబాగారి ప్రశ్న సర్వజ్ఞులు బాబా ఎక్కడ నుండి నీ రాక ఎక్కడి నుంచి వస్తున్నావు అంతా కుశలమైన అని అంటూ నీ మనసు ప్రసన్నంగానే ఉంది కదా మనసు ఎంతో అప్రసన్నంగానే ఉంటేనే తన సందేహానికి సమాధానం కోసం షిరిడికి వచ్చారు దాసగణు ఈ విషయం బాబాకు తెలుసు తమకు తెలుసని అని తెలియచేస్తూ తెలియజేస్తూ ఉన్నారు భజనోదాధ్యాయం కూడా రాధాబై దేశ్ముఖ్ మూడు రోజులు నిరాహారంతో ఉంది బాబాగారి వద్ద మంత్రోపదేశాన్ని తీసుకోవాలి అన్న దృఢమైన సంకల్పంతో ఆమెకేమవుతుందో అని శ్యామ బాధ శ్యామ మసీదులోకి వెళ్ళగానే బాబా ఏమన్నారు ఏంటి శ్యామ ఏంటి వాళ్ళ సంగతి అంతా బాగానే ఉంది కదా అంటే నీ మనసు ఆందోళనగా ఉందా బాగానే ఉందా అని ప్రశ్నించారంటే ఆ మహిళ స్థితి నాకు తెలుసు అని చెప్పడం అక్కడ ఇక్కడ కూడా దాసగణ బాధలన్నీ బాబాగారికి స్పష్టంగా తెలుసు కానీ దాసగణకి తెలియంది ఏంటంటే తను రచించినటువంటి ఈ ఈశావాస్య భావార్థ బోధినికి ఆయన బాబాగారి వద్ద ముందుగా అనుమతి తీసుకోలేదు అందుకనే ఆయనకి ఆ మూల సారం ఏంటో బోధపడలేదు ఒకసారి గమనిస్తే హేమంత పంత్ గారిని బాబాగారి సచ్చరిత్రని రచించాలి అనుకున్నారు రచించేశారా తర్వాత బాబాగారి వద్దకు వచ్చారా లేదు ఆ సంకల్పం కలగంగానే వచ్చి బాబాగారి అనుమతిని కోరారు బాబాగారు అనుమతినిచ్చారు ఆశీర్వాదాన్ని ఇచ్చారు బుధి ప్రసాదాన్ని ఇచ్చారు అలా బాబాగారి ఇచ్చినటువంటి సంకల్ప బలంతోనే ఆశీర్వచనంతోనే ఈ గ్రంథం సాగింది ఎన్నో పర్యాయాలు చెప్తారు హేమడ్ పంత్ గారు ఈ వాక్కు నాది కాదండి ఈ మాట నేను రాయటం లేదండి ఇది బాబాగారే చెప్పారు ఇది బాబాగారే రాయిస్తూ ఉన్నారు కాబట్టి నా చేత రాయించేది రాయింపచేసేది బాబాగారే అని అన్నారు ఆయన కాబట్టే ఆ గ్రంథం సచరిత్ర బాబా గారికి ప్రతిరూపం బాబా గారికి మరో పేరు కూడా సరే ఇక్కడ దాసగాను బాబాగారు అనుమతి అయితే తీసుకోలేదు కానీ గ్రంథం రాశాడు అందుకే అనుమానం అలా ఉండిపోయింది తన విధి ఇంకా పూర్తి కాలేదు ఈ విషయం దాసగణకి తెలుసు అందుకే దాసగణ అంటారు బాబా మీరు సర్వకునులు మీకు అన్నీ తెలుసు అయినా లోకాచారంగా నాతో మాట్లాడుతూ ఉన్నారు నా యోగక్షేమాలు మీరు విచారిస్తున్నది ఎందుకు అని నాకు తెలుసు అంటే ఇద్దరి మధ్య ఉన్న చనువు చూడండి దాసగణ అవస్థ బాబగారికి తెలుసు తన అవస్థ బాబాగారికి తెలుసు అని కూడా తెలుసు సరే బాబాగారి వద్ద కూర్చుంటారు తన బాధంతా చెప్పుకుంటారు బాబా ఇలా ఈ గ్రంథాన్ని రచించాను చివరికి వచ్చేసరికి దాని మూల సారమేంటో నాకే బోధపడలేదు కాబట్టి నేను ఈ అర్థం నాకు తెలుసుకోలేకపోతే ఈ గ్రంథం రచించేందుకు నేను పడ్డ శ్రమంతా వృధా కాబట్టి బాబా నా సందేహాన్ని మీరు తీర్చండి అని అంటూ నా సందేహం తీరడం చాలా కష్టం అని కూడా తన అభిప్రాయాన్ని తెలియచేస్తారు ఎక్కడ కూర్చున్నారు బాబాగారు వద్ద కూర్చున్నారు సాక్షాత్తు భగవంతుడు జ్ఞానస్వరూపుడు అయినటువంటి బాబా వద్ద కూర్చొని తన అనుమానం తెలియచేయటంలో అర్థం ఉంది ముందే చెప్తారు దాసగణ్ గారు బాబా నాచేత మీరు ఒక గ్రంథాన్ని ప్రారంభింపచేశారు అది తుది దశకు వచ్చాక ఎవరు పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెట్టారు అని అంటారు బాబాగారు ఎప్పుడూ సమస్యను తెచ్చిపెట్టరు సమస్యను పరిష్కరిస్తారు దాసగణుడు బాబాగారిని ప్రార్థించారు తన సందేహానికి సమాధానాన్ని చెప్పమని దాని అర్థాన్ని చెప్పమని తన సమస్య తీరడం తన సందేహం తీరడం చాలా కష్టమని చెప్తూ ఉన్నాడు వీటన్నిటికీ బాబాగారు ఇస్తూ ఉన్నారు గను నువ్వు నిశ్చింతగా ఉండు అంటే మనసు అప్రసన్నంగా ఉంది కదా కాబట్టి నిశ్చింతగా ఉండు ఇందులో కఠినమైనది ఏముంది అంటే ఎంతో కష్టం ఉంది బాబా నా సందేహం తీరాలంటే అన్నారు కదా దాసగను దానికి జవాబు ఇందులో కఠినమైనది ఏముంది గను నీవు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి తిరిగి వెళితే కాకా పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది ఎక్కడి నుంచి రాక అన్నారు బాబా కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే విల్లే పార్లే నుంచే వచ్చారు కాబట్టి తిరిగి మళ్ళీ వెళ్ళే పార్లేకి వెళ్ళు వెళ్ళే పార్లేలో కాకాసాహెబ్ దీక్షితున్నారు అక్కడికే వెళ్ళు కాకా ఇంట్లో ఉండే పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది కాకా అంటే కాకాసాహెబ్ దీక్షిత్ వీరు ముంబైకి కాస్త దూరంగా ఉండే విల్లేపార్లే అనే ప్రాంతంలో ఉండేవారు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరి సీతారాం దీక్షిత్ వీరిని జనులందరూ భావూ సాహెబ్ దీక్షిత్ అని ఎంతో ప్రేమగా అభిమానంగా పిలుచుకునేవారు బాబాగారు వీరిని కుంటి కాక లేదా ముంబై కాక అని పిలిచేవారు అప్పుడప్పుడు భిక్షు అని కూడా పిలిచేవారు ఎంత అర్హత చూడండి దీక్షిత గారిది భిక్షు అని అంటే శరణాగతికి వైరాగ్యానికి ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక ఇటువంటి అర్హతలు దీక్షితులు ఉన్నాయని బాబాగారు మొట్టమొదటే గుర్తించారు కాబట్టి భిక్షు అని కూడా పిలిచేవారు కాకా మహజని అనే భక్తుడిని బాబాగారు బడే కాక అనేవారు నిమూన్కరుణి ముసలి కాక అనేవారు ఇలా సరదాగా బాబాగారు పెట్టిన పేర్లతోనే భక్తులు షిరిడిలో చాలామణి అయ్యేవారు కారణం బాబాగారు పెట్టిన పేర్లని వాళ్ళు ప్రేమతో ఒక బిరుదుగా స్వీకరించారండి కాబట్టే షిరిడిలో కాకా అంటే కాకా దీక్షిత్ కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి దాసగణం వెళ్ళమని బాబాగారి ఆఖ్ఞయ ఆశ్చర్యపోయారు అందరూ దాసగణతో సహా దాసగణకు వచ్చిన సందేహం ఏంటి వేదపరమైన సారంలోని విషయానికి సంబంధించిన సందేహం ఆ సందేహాన్ని బాబాగారు తీరుస్తారు అని ఆయన ప్రార్థన చేస్తే బాబాగారు చాలా సహజంగా చెప్తున్నారు వెళ్ళేపారులోకి వెళ్ళు కాక పనిపిల్ల నీ సందేహాన్ని తెలుస్తుంది అంటే చూడండి ఎంతోమంది పండితులు ఎన్నో గంటలు ఘనంగా విస్తృతంగా చర్చలు చేసినా సమాధానం రాలేదు కానీ ఈ సందేహానికి సమాధానం పనిపిల్ల చేతి ఇప్పిస్తాను అంటున్నారు బాబా వారి మాటలు ఏవి వృధాగా ఉండవు ఆ మాట అందరికీ తెలిసిందే ఇక దాసగాను స్పష్టంగా అర్థమైంది బాబాగారు ఇదేదో పరిహాసంగా చెప్పడం లేదు చూసే వాళ్ళకేమో బాబాగారు పరిహాసంగా చెప్పారు అనుకుంటున్నారు ఏంటి శాస్త్ర పరిజ్ఞానం లేని ఒక చిన్నమ్మాయి ఇటువంటి నిగూఢమైన భావాన్ని దీనికి అర్థం చెప్పగలదా అని అందరికి అనుమానం దాసగాండకు మాత్రం తెలుసు బాబాగారు ఏ మాట ఊరికే మాట్లాడరు ఏ కారణం లేనిదే బాబాగారు నోటుకుండా ఏ మాట రాదు గారి నమ్మకం బాబాగారి మాటలు ఎప్పుడూ అబద్ధం కావు ఒట్టి మాటలు కావు వారి ప్రతి అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంది వారి మాటలన్నీ భ్రమలిఖితాలు అవి ఒక్క అక్షరం కూడా వృధా పోకుండా సమయానికి సరిగ్గా తమ కార్యాన్ని సాధిస్తాయి అన్నారు బాబాగారి మాటలు ఏ సందర్భాల్లో ఎంతగా నిజమయ్యాయో ఒక్కసారి మనం పరిశీలిద్దాం బాబాగారు దేహం వదిలిపెట్టింది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఒక సంవత్సరానికి ముందుగా బూటి గారు బూటివాడని నిర్మిస్తూ ఉన్నారు బూటికి శ్యామాకి ఒకే రోజు ఒకే దగ్గర ఒకే సమయంలో ఒకే స్వప్నాన్ని ఇచ్చారు బాబా ఇద్దరికి సందేశం ఏంటంటే ఒక భవనాన్ని నిర్మించమని దాంతోపాటుగా మందిరాన్ని నిర్మించమని ఇద్దరికి ఒకే ఆఖ్యా సరే బూటి నిర్మాణం చేస్తూ ఉన్నారు మందిరం పూర్తి అవుతూ ఉంది మందిరం పూర్తి అవుతున్నప్పుడు ఈ బూటికి శ్యామకి బాబా ఒక సందర్భంలో చెప్తారు ఈ మందిరం పూర్తయితే మనమే ఇక్కడికి వచ్చి ఉందాం అంటారు మందిరం పూర్తయితే మనం ఎక్కడి అన్నారు వాస్తవానికి మందిరాన్ని కడుతూ ఉన్నది ఒక కృష్ణుడి మందిరం కోసంగా వీళ్ళు సత్రాన్ని అలాగే దాంట్లో కృష్ణ మందిరం ఉంటే బాగుంటుంది అని బూటిగారి ఆలోచన ఆ ఆలోచనతో అడిగారు మందిరం పూర్తి అవుతూ ఉందని చెప్తే ఈ మందిరం పూర్తయితే ఇక్కడికి మనమే వచ్చి ఉందాం అన్నారు బాబా సరిగ్గా మందిరం పూర్తయ్యేసరికి వారి శరీరాన్ని విడిచిపెట్టడం బాబా గారి పవిత్రమైన శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది ఆ బాబా ఈ మాటని ముందే స్పష్టంగా చెప్పారు మందిరం పూర్తయితే మనమే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉందాం అన్నారు బాబా అలా బాబా గారి మాట స్పష్టంగా నిజమైంది ఈ సందర్భంలో అలాగే మహల్సపతి గారితో ఒకసారి అన్నారు ఖండబో మందిరం వారికి ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది అయినా నేనున్నాను కదా అంటారు మహల్సపతికి ఆ మాట అర్థం కాలేదు కానీ కొంతకాలానికి సపతి గారి ఇంట్లో ప్రతి ఒక్కరూ మంచాన పడ్డారు ఒక విచిత్రమైన రోగం మందులు వాడదామంటే బాబాగారు వద్దంటారు బాబా దర్శనానికి ఎంతోమంది వైద్యులు వచ్చేవారు అప్పుడు వాళ్ళు వీళ్ళ పరిస్థితిని చూసి ఏదైనా వైద్యం చేద్దామనుకుంటే బాబాగారు అనుమతి ఉండేది కాదు ఇలా ఉంది అందరూ మంచాన పడ్డారు అప్పుడు బాబాగారే స్వయంగా చట్కా తీసుకొని మసీదు చుట్టూ తిరుగుతూ మూడు సార్లు నేల మీద కొడుతూ నీకు ధైర్యం ఉంటే నా ముందుకురా నీ సంగతి చూస్తా అని కేకలు పెడుతూ మూడు రౌండ్లు తిరిగారు అంతే అక్కడ అందరూ మంచం పైనుంచి లేచి కూర్చున్నారు వారి రోగం పోయింది అదే మాట చెప్పారు బాబా ఖండబా మందిరం వారికి అనారోగ్యం వస్తుంది అయినా నేనున్నాను కాబట్టి బాబాగారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం బ్రహ్మ లిఖితాలు అని దాసగానికి తెలుసు దాన్నే వారి ఓవిలో తెలియజేయడం జరిగింది కాబట్టి బాబాగారు పలికే ప్రతి మాటలోనూ ప్రతి అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంది వారి మాటలు ఎప్పటికీ అసత్యాలు కావు అవి బ్రహ్మలిఖితములు సమయం వచ్చినప్పుడు సరిగ్గా అవి తమ కార్యాన్ని పూర్తి చేస్తాయి అని పరిపూర్ణ విశ్వాసం దాసగానికి చాలా అనుభవాలు దాసగానికి బాబాగారి ప్రతి మాట అతని విషయంలో సత్యమై ఉంది కాబట్టి ఎంతో విశ్వాసంతో బాబాగారి మాటల పట్ల దాసగను వెళ్ళేపారులకి బయలుదేరుతూ ఉన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బాబాగారి పట్ల మనకున్న భక్తిభావం ఎలా ఉంటుందో మనకు ఎంత విశ్వాసం ఉంటుందో దీన్ని బట్టే బాబాగారి వద్ద మనం పొందే ఫలితం ఉంటుంది దాసగను విల్లే పార్లేకి వెళ్ళారు దీక్షిత్ గారింటికి వెళ్ళారు వారింట్లో బస చేశారు ఈ సందర్భంలో దాసగను ఆలోచిస్తూ ఉన్నాడు బాబాగారు ఇక్కడికి పంపారు నన్ను పనిపిల్ల చేత తన సమస్యకి పరిష్కారాన్ని సూచిస్తాను అన్నారు ఇక్కడ ఎనుబోతు నోట వేదమంత్రాన్ని ఎవరు ఎలా పలికించారో సత్పురుషుల ఇటువంటి శక్తి అంటూ ఒకసారి మనం స్మరించుకుందాం జ్ఞానేశ్వర మహారాజ్ ఒకసారి తన సోదరులైన నివృత్తినాథులు నాథులు మరియు తన సోదరి ముక్తాబాయితో కలిసి ఒకరి ఇంటికి అతిథులుగా భోజనానికి వెళ్ళారు అక్కడికి బ్రాహ్మలు చాలామంది వచ్చారు ఈ బ్రాహ్మలు వీరితో కలిసి భోజనం చేసేందుకు నిరాకరించారు కారణం జ్ఞానేశ్వర మహారాజ్ తండ్రి ముందు సన్యాసాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ గృహస్థగా మారుతారు వీరు గృహస్థగా మారిన తర్వాత వీళ్ళందరూ జన్మిస్తారు దీన్ని సాకుగా చూపి వీరందరి పట్ల వీరి కొన్ని ఆధ్యాత్మిక శక్తిని చూసి ఈర్ష్యతో వీరితో కలిసి మేము భోజనం చేయం అని వాళ్ళు ఒక మొండి వాదాన్ని తీసుకొస్తారు ఆ గ్రోస్థు అంటే ఎవరైతే వీళ్ళందరినీ భోజనానికి పిలిచారో ఆయన ఎంతగానో బ్రతిమలాడతారు ఆ బ్రాహ్మణ్ని లేదయ్య జ్ఞానేశ్వర మహారాజ్ చాలా పవిత్రుడు వారు చాలా గొప్పవారు సత్పురుషులు మీరు వారితో కలిసి భోజనం చేయండి అని అంటే ఆ బ్రాహ్మణుల ఒక కథను చెప్తాడు వీరు సత్పురుషులైతే అదిగో ఆ చెట్టు క్రింద ఎనుబోతు దాని నోట వేదమంత్రాన్ని పలికించమను మేము కలిసి భోంచేస్తాం అంటారు జ్ఞానేశ్వరులు అలా చూస్తారు దానివైపు పలుకు అంటారు ఆయన అంతే దున్నపోతండి ఎనుబోతు బ్రహ్మాండంగా వేద మంత్రాన్ని పలికింది ఆశ్చర్యపోయారు అందరూ అప్పుడు భోజనం చేశారు కాబట్టి సత్పురుషులు తలుచుకుంటే వారు చేయలేనిదంటూ ఏమి ఉండదు ఇంకొంతమంది సత్పురుషులు ఎటువంటి లీలలు చేశారో మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సంగళాని భూ శాంతి శాంతిశాంతి శ్రీ సాయినాథ స్వస్తి సాయి బాబా అని పేరుతోనే పిలవాల మనసును తలుచుకుంటే కోరిన కోర్కెలు తీర్చే దైవం బాబా జననం ఒక చిక్కని అద్భుతం బాబా బాబా లీలలు తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి సర్వం బాబా బాబా గారి బోధా నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి మీ న్యూస్ లో